జార్జ్ ముల్లర్ అనే దేవుని సేవకుడు ఇంగ్లాండ్ దేశంలో చాలా మంచి పరిచర్య చేశాడు. ఆయన పరిచర్య ఎంత గొప్పది అంటే, ఒక ప్రక్క దేవుని సువార్త ప్రకటించడం మాత్రమే కాకుండా, ఒక ప్రక్క దేవుని వాక్యాన్ని ప్రకటించడం మాత్రమే కాకుండా, మరొక ప్రక్క ఆ దేశంలో ఉన్న అనాథ పిల్లలందరినీ కూడా చేరదీసి చాలా అమోఘమైన అద్భుతమైన పరిచర్య చేసిన దేవుని సేవకుడు జార్జ్ ముల్లర్. ఆయన రక్షణ పొందిన తర్వాత కొంతకాలం బైబిల్ని నిర్లక్ష్యం చేశాడు. బైబిల్ చదివేవాడు కాదు, ఏదో మొక్కుబడిగా ఒక రెండు మూడు అధ్యాయాలు చదివేయడం, ఆ తర్వాత మరలా బైబిల్ ప్రక్కన పెట్టేయడం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒకరోజున దేవుని వాక్యం మీద అమితమైన తృష్ణ అతనికి కలిగింది. దేవుని వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు అంటే, ఇది మనం చదవడం ద్వారా, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా నిజంగా దీవెన పొందుతాం, ఆశీర్వాదం పొందుతాం, ఆత్మలో వర్ధిల్లుతాం అనే విషయాన్ని ఆ దావీజనుడు గుర్తించి ఆ తర్వాత నుండి బైబిల్ని చదవడం ప్రారంభించాడు. తన లైఫ్ టైంలో సుమారుగా 100 సార్లకు పైగా బైబిల్ను పూర్తి చేయడం మాత్రమే కాకుండా, చాలా పోర్షన్స్ ఆయా సందర్భాల్లో చదివి మంచి వాక్యవేత్తగా దేవుని సువార్తను ప్రకటించువాడుగా జార్జ్ ముల్లర్ అనే దేవుని సేవకుడు తీర్చిదిద్దబడ్డాడు. ఆయన లైఫ్ టైంలో, ఆయన జీవితాంతంలో దేవుని వాక్యాన్ని తన జీవితంలో అన్వయించుకోవడం మాత్రమే కాకుండా, గొప్ప కార్యాలు ప్రభు కోసం చేయడానికి ప్రభు ఆయన్ను సిద్ధపరిచారు. ఎందుకోసం అంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు అని బైబిల్లో రాయబడింది. దే విల్ డూ సమ్ ఎక్స్ప్లాయిట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామం పేరట ఒక గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు వారు చేస్తారని బైబిల్లో రాయబడిన రీతిగా ఒకసారి దావీజనుడు దేవుని వాక్యాన్ని చదివాడు. వాక్యం ద్వారా ప్రభావితం చెందాడు. తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమును పవిత్రమైన భక్తి ఏదనగా, దిక్కులేని వారిని విధవరాండ్రిని తమ ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తమకు అంటకుండా జాగ్రత్తగా కాపాడుకున్నటే అనే మాట యాకోబు 1:27 చదివాడు. చదివిన తర్వాత ఆ మాటను ఆలోచన చేసుకుంటూ రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటే, వెనకాల నుండి ఒక చిన్న పిల్లవాడు తన చొక్కా లాగుతాడు, తన షర్ట్ లాగుతాడు, ఇలా సార్ అని పిలుస్తాడు. వెంటనే దావీజనుడు వెనక్కి తిరుగుతాడు. ఏం కావాలి నాయన అని అడిగితే, అన్నం తిని చాలా కాలమైంది సార్, కొంచెం హెల్ప్ చేయండి, ఏదైనా సహాయం చేయండి, నేను ఆకలితో అలమటించిపోతున్నాను అని దావీజనుడికి చెప్పగానే దావీజనుడు తన పాకెట్లో చేయి పెడతాడు. కానీ అన్ఫార్చునేట్లీ ఆ రోజు అతని దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కూడా అలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అయితే ఆ పాకెట్లో చేయి పెట్టగానే ఏ విధమైన సహాయం ఆ చిన్నపిల్లవానికి చేయడానికి దావీజనుడి దగ్గర లేదు. చేయడానికి అయితే మనసు ఉంది, కానీ చేయడానికి అవకాశం లేని పరిస్థితుల్లో దావీజనుడు ఉండి, ఐఎమ్ సో సారీ మై సన్, నన్ను క్షమించు నా కుమారుడు, నా దగ్గర ఏమీ లేదు నీకు ఇవ్వడానికి అని చెప్పి దేవుని సేవకుడు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఈ చిన్నపిల్లవాడు చాలా డిసప్పాయింట్ అయ్యి తను కూడా మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ అతను ఈ వైపు, దావీజనుడు అటువైపు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, కాసేపటికి ఎందుకో దావీజనుడికి ఇలా అనిపించింది, వెనుకకు తిరిగి నా కుమారుడు ఒకసారి ఇలా రా అని పిలుస్తాడు. చిన్నపిల్లవాడు చాలా ఆసక్తితో పరిగెత్తుకుని వెళ్ళి, అయ్యా ఎందుకండి మళ్ళీ పిలిచారంటే, అంటాడు బాబు, ఇప్పటికైతే నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, కానీ నువ్వు నాతో పాటు వచ్చేస్తావా, నేను బ్రతికినంతకాలం నీకు ఆకలి అంటే ఏంటో తెలియకుండా ఆహారం పెడతాను, నిన్ను పోషిస్తాను, నాతో వస్తావా అంటాడు. ఆ ఒక్క చిన్నపిల్లవాడితో ప్రారంభించబడిన ఒక అనాథ ఆశ్రమాన్ని ఇంగ్లాండ్ దేశంలో ప్రారంభించిన తర్వాత తన లైఫ్ టైంలో, తన జీవితకాలంలో సుమారుగా 10,000 మంది అనాథ పిల్లలను పోషించాడు. గట్టిగా చెప్పులు కొట్టి ఏసనమాయం పరచు. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్, అది చిన్న విషయం కా. మరి మన పరిచరితలో ఒక 20 మంది పిల్లల్ని పోషిస్తూ ఉన్నాను. వారికి సుమారుగా ఒక 6 నుండి 7 పర్యవేక్షకులు వారికి ఉన్నారు. వారికి ఏం కావాలో, ఏం అవసరమో ఇవన్నీ చూడడానికి ఒక 20 మందికి కొన్నిసార్లు వారందరినీ ఆర్గనైజ్ చేయడానికి, లేకపోతే థింగ్స్ అన్ని కూడా సెట్ చేయడానికి కొన్నిసార్లు ఇబ్బందికర వాతావరణమే. కానీ కెన్ యు ఇమాజిన్, దేవుని సేవకుడు బైబిల్ గ్రంథం ద్వారా ప్రభావితం చెంది, దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా స్ఫూర్తి పొంది, తన లైఫ్ టైంలో 10,000 మంది అనాథ పిల్లల్ని చేరదీయడం మాత్రం కాకుండా, వారిలో చాలామందిని దేవుని సేవకులుగా, సువార్తికులుగా తీర్చిదిద్దాడు. కారణం, బైబిల్ అతన్ని ప్రభావితం చేసింది. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడు, యువదే కాలశాలలో నువ్వు ఏ కోరికతో ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు, ఏ అవసరంతో నువ్వు దేవుని సందుకు వచ్చావో నాకు తెలియదు. ఒకవేళ నీ జీవితంలో, నీ మనసులో రగులుతున్న సంఘర్షణ ఏంటో నాకు తెలియదు. కొన్నిసార్లు బ్యాటిల్స్ మన జీవితంలో జరుగుతున్నాయి, కాంబాట్స్లో మనం ఉన్నాం, లేదంటే డెబిలిటేటెడ్ పెయిన్, ఎవరికీ వర్ణించలేని బాధ కొన్నిసార్లు గుండెల్లో ఉంటుంది. అయితే దేవుని సన్నిధికి ఎవరైతే ఆశతో వస్తారో,
దుప్పి నీటి వాగుల కొరకు దేవుని కొరకు ఎవరైతే ఆశపడతారో దేవుడు వారందరితో కూడా మాట్లాడి నిజమైన ఆదరణను సంతోషాన్ని సమృద్ధిని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు.